ఈసారి కేవలం వన్ డే గ్యాప్లో లేదా సేమ్ డే బాలయ్య 100 సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చిరు 150th ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తిరుపతిలో జరిగిన శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో ఆవేశంగా మాట్లాడే క్రిష్ సమయం లేదు మిత్రులారా, సంక్రాంతికే వస్తున్నాం కబడ్దార్ అన్నాడు. అయితే ఆ తరువాత ఒక యాడ్ ఎండోర్స్మెంట్కి వైజాగ్ వెళ్లిన బన్నీ తన్ను చూడడానికి వచ్చిన అభిమానులతో ఈసారి సంక్రాంతి మనదే అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సెలబ్రిటీల నోట్ నుంచి వచ్చిన ఈ రెండు మాటలు డైరెక్ట్ అటాక్ చేసే పోటీని తలపిస్తున్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తను కబడ్దార్ అన్నది వేరే సినిమాలను ఉద్దేశించి కాదని, కేవలం శాతకర్ణి చరిత్రను తెలుసుకునే వారి గురించి అంటూ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చాడు క్రిష్. అయితే అర్జున్ పరంగా చూస్తే అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు చిరంజీవికి సగటు అభిమానిగా చేసిన కామెంట్ను చాలామంది భూతద్దంలోంచి చూసి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కోట్లు పెట్టి సినిమాలు తీసిన సెలబ్రిటీలు సహనంగానే ఉన్నా అనవసర రాద్ధాంతం చేస్తున్న మిగతా వారు కామ్గా ఉండాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా మీరందరూ గర్వించే విధంగాను, అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరినీ అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.